హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాఖామృతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు పొద్దున్న లేచేసరికి క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉరుములు మెరుపులతో పెద్ద వాన వచ్చేటట్టు ఉండిందండి. అప్పుడైతే కొంచెం తుప్పర కూడా పడి రోడ్డు కొద్దిగా తడిసినట్లు అయింది, కానీ ఆ తర్వాత మాత్రం ఫుల్గా ఎండ వచ్చేసింది. మరీ పెద్ద వాన కాదు, కానీ రోడ్డు ఇలా తడిసేంత వాన అయితే వచ్చింది. ఇంకా వీడియోలోకి వస్తే, ఈరోజు లంచ్ బాక్స్లోకి నేను తోటకూర రైస్ అయితే చేస్తున్నాను. ఈరోజు మా పిల్లలకి సెలవు అయినా కూడా నేను మా హస్బెండ్ కోసము లంచ్ బాక్స్ అయితే తయారు చేస్తున్నాను. మా హస్బెండ్ ఈ మధ్య డైలీ ఆఫీస్కి వెళ్తున్నారు, అందుకని పిల్లలకి స్కూల్ ఉన్నా సెలవు అయినా రోజు నాకు లంచ్ బాక్స్ అయితే చేయక తప్పట్లేదు. ఇక రెసిపీలోకి వస్తే తోటకూర రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసము నేను ఇక్కడ సగం గ్లాసు శనగపప్పు అయితే తీసుకొని కడిగి ఒక బాక్స్లో బాక్స్లో ఎందుకంటే నేను మళ్ళీ ఇది విడిగా ఉడికించకుండా రైస్తో పాటు రైస్లో శనగపప్పు కలవకుండా ఉంటుందని ఇలా బాక్స్లో పెట్టి రైస్ కుక్కర్లో రైస్తో పాటు బాయిల్ చేసేస్తాను. కుక్కర్లో ఉన్న రైస్కి సరిపడినన్ని వాటరు, అలాగే శనగపప్పులోకి శనగపప్పుకు సరిపడినన్ని వాటరు వేసుకొని అయితే కుక్ చేస్తున్నాను. ఇలా కుక్ చేసినట్టయితే శనగపప్పు మరీ మెత్తగా అయిపోకుండా కొద్దిగా మనకి పలుకు పలుకుగా పప్పు పప్పుగా ఉంటుంది, అందుకని కుక్కర్లో విడిగా శనగపప్పును కూడా పెట్టాను. ఇప్పుడు తోటకూర రైస్ కోసము నేను ఇక్కడ ఎర్ర తోటకూరను తీసుకున్నాను. అయితే 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఉప్పు నీళ్ళల్లో ఒక 15 మినిట్స్ పాటు ఉంచి మళ్ళీ ఒకసారి కడిగి ఇట్లా చిల్లులు బుట్టలో వేసుకున్నాను. ఇలా చేసినట్లయితే మనకి తోటకూరలో ఉండే వాటర్ అన్నీ కూడా పోతాయి. నేను ఎప్పుడైనా కూడా ఆకుకూరలని కడిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసి నానపెడతాను. అలా నీళ్ళన్నీ పోయి కొంచెం ఆకు డ్రై అయిన తర్వాత వీటిని మనం వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి రైస్ అనేది అంత పొడి పొడిగా వస్తుంది. ఆకు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే నీరు అనేది వాటి మధ్యలో స్ట్రక్ అయిపోయి మనకి ఫ్రై లాగా అనిపించదు, కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. అందుకని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ తోటకూరని లేతగా ఉండే కాడలతో పాటు వేసి కట్ చేసేస్తున్నాను. ఇలా తోటకూరనంతా సన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా ఆయిల్ వేసి దీనిలో ఇంకేమీ వేయకుండా డైరెక్ట్గా తోటకూరను వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం క్రిస్పీగా ఫ్రై అవ్వాలి, అందుకని దీన్ని ముందుగా వేసి ఫ్రై చేస్తున్నాను. మనం ముందుగా పోపు వేసి దానిలో తోటకూర వేస్తే తోటకూరలో నుంచి వచ్చే వాటర్ అంతా పోపులో పడి అది ఉడికిపోయి పోపు అంతా మెత్తబడిపోతుంది, అందుకని పోపుని నేను సపరేట్గా వేసుకుంటాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తోటకూరని మూత పెట్టి ఫ్రై చేసుకోవట్లేదు, జస్ట్ ఓపెన్ ప్యాన్లోనే ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే మనకి తోటకూర ఉడకకూడదు, ఫ్రై అవ్వాలి. మూత పెట్టేస్తే వాటర్ అంతా ఎక్కువైపోయి మనకి వాటర్ ఇవాపరేట్ అయిపోవాలి అంటే ఓపెన్ ప్యాన్లోనే పెట్టుకోవాలి. ఇలా తోటకూరనంతా ఒకసారి ఆయిల్లో బాగా కలిపేసిన తర్వాత నేను ఇక్కడ బర్నర్ మార్చుకుంటున్నాను. ముందు బర్నర్లో దీనిలో వేసుకోవడానికి ఒక పొడిని ప్రిపేర్ చేస్తున్నాను. దానిలో ముందుగా ఒక గ్లాస్లో శనగపప్పు, అదే గ్లాస్తో ఒక గ్లాసు వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు కూడా కొంచెం నిదానంగా ఫ్రై అవుతాయి కాబట్టి ఒకేసారి వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు, చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ పొడిని ఈ కూరలోనే కాకుండా ఏ ఫ్రై చేసుకున్నా కూడా మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఇడ్లీ దోశ లాంటి వాటిల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడిని వేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా ఈ పొడి చేసుకోవడము చాలా ఈజీ, అలాగే తినేటప్పుడు కూడా బాగా టేస్టీగా ఉంటుంది. అంత ఆకు తీసుకున్నా కూడా చూసారు కదా వాడిపోయేటప్పటికి ఎంత తగ్గిపోయిందో, ఇది ఇంకా కూడా కొంచెం తగ్గిపోతుంది. ఈ లోపల మనము ఈ వేసించిన వేరుశనగ పప్పులు పచ్చిశనగ పప్పు రెండింటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. సేమ్ ప్యాన్లో 2 గ్లాసులు ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు చేసుకొని గింజలతో సహా వేసుకోవాలి. ఎండుమిరపకాయలని కూడా లో ఫ్లేమ్ మీద కొంచెం క్రిస్ప్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో తోటకూరని కూడా కలుపుకుంటూ ఉండాలి, కొంచెం ఏమాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేసినా అడుగంటిపోతుంది. ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఇందాక మనం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు శనగపప్పులో వేసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 గ్లాస్ ధనియాలు, 1/2 గ్లాస్ జీలకర్రని వేసుకొని దోరగా వేయించుకోవాలి.
ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వేగుతాయి కాబట్టి నేను అన్నిటినీ కూడా విడివిడిగా వేయించుకున్నాను. మీకు ఒకవేళ ఏవి ఏ టైంలో వేసుకుంటే బాగా కరెక్ట్గా వేగుతాయి అనే అవగాహన ఉంటే అన్నిటినీ కలిపి కూడా వేయించేసుకోవచ్చు. పర్టికులర్గా ఆ టైంలో వాటిని వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. దీనిలో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కసారి రాళ్ళ ఉప్పులో తేమ ఉంటుంది. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఉప్పులోని తేమ ఎవాపరేట్ అయిపోయి మనం చేసుకునే పొడికి కొంచెం లైఫ్ స్పాన్ అనేది ఎక్కువైతుంది. ఇవన్నీ కూడా వేయించేసుకొని మనం ఇందాక తీసి పెట్టుకున్న ప్లేట్లోనే తీసేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా చల్లారు పెట్టుకోవాలి. ఇప్పుడు తోటకూర రైస్కి కావలసిన పోపు అయితే వేసుకుంటున్నాను. ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో ముందుగా వేరుశనగపప్పు వేయించి ఫ్రై చేసుకున్నాక వాటిని తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పుల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి రైస్లో మనకి అక్కడక్కడ పప్పులు క్రంచీగా తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటాయి. అందుకని జీడిపప్పుని వేరుశనగపప్పుని ముందుగా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఆయిల్లో పులిహోరకి వేసినట్లు పోపును వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసి వేసుకోండి. నేనైతే పచ్చిమిరపకాయలని యాడ్ కరివేపాకుని కూడా వేసి వేయించుకొని పోపును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పటికీ మనం ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులన్నీ కూడా బాగా చల్లారిపోయి ఉంటాయి. వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా పలుకు అనేది తగలకుండా పొడి చేసుకోవాలి. అన్నిటినీ చక్కగా వేయించుకున్నాం కాబట్టి మనకి ఆ పొడి టేస్ట్ అనేది మెత్తగా ఉంటేనే ఎన్హాన్స్ అవుతుంది. అందుకని పప్పులన్నిటినీ మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక ఇప్పుడైతే అన్ని కలిపేసుకుంటే మనకి తోటకూర రైస్ అనేది రెడీ అయిపోతుంది. ముందుగా వాచ్ పెట్టుకున్న తోటకూరలో పోపుని యాడ్ చేసుకోవాలి. పోపుని యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టిన జీడిపప్పుని వేరుశనగపప్పుని వేసుకోవాలి. ఇందాక రైస్తో పాటు మనం శనగపప్పుని కూడా ఉడకబెట్టాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. శనగపప్పును అయితే ఇట్లాంటి స్ట్రైనర్ ఒక దానిలో వేసుకుని ఒక 5-10 మినిట్స్ పాటు గాలికి వదిలేస్తే వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా నేను స్టవ్ ఆఫ్ చేసి కలుపుతున్నాను. అన్నిటినీ కూడా బాగా కలిపేసిన తర్వాత నేను ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి ఒక 3 స్పూన్లు పొడి వేసుకుంటున్నాను. అదే కనుక మీరు కొంచెం పెద్ద స్పూన్ యూజ్ చేసినట్లయితే తక్కువ యాడ్ చేసుకోండి. ఈ పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి లాస్ట్లో అన్నం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నేను రైస్ కలపక ముందే ఇవన్నీ వేసి కలిపేసి కొంచెం కర్రీని అయితే పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఈరోజు నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ కోసము కొంచెం కర్రీని తీసి పక్కన పెడుతున్నాను. అన్నీ కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందాక నేను కొద్దిగా కర్రీని అయితే తీసి బౌల్లో పెట్టాను. ఇది మా అక్క వాళ్ళ హస్బెండ్ కోసము. వాళ్ళ కోసం నేను కలిపిన రైస్నే బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళాను. ఇప్పుడు రైస్ కలుపుతున్నాం కాబట్టి రైస్కి సరిపడినంత ఉప్పు, పసుపు, కారము, ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఈ కర్రీకంతా కూడా మనం ఇందాక పొడిలో వేసిన కారము, ఉప్పు అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో రైస్ వేసి కలిపేసుకుంటే మనకి తోటకూర రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇటువంటి రైస్లన్నీ కూడా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటాయి. ఇవి వేడిగా తినేదానికన్నా కొంచెం చల్లారిన తర్వాత తింటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్ పట్టేసుకుంటుంది. అన్నం, పప్పు, కూర ఇట్లా కలిపి పెట్టేదానికన్నా కూడా ఇలా కొంచెం హెల్దీ వెర్షన్లో తోటకూర రైస్ ఇట్లాంటివి చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. దీనిలో ప్రోటీన్ కోసము పప్పుల్ని కూడా యాడ్ చేసాం కాబట్టి పప్పు పెట్టలేదు అన్న ఫీలింగ్ కూడా మనకేముండదు. చూస్తున్నారు కదా, రైస్ వేసి కలిపిన తర్వాత మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ టెక్స్చర్లో ఉంటే లంచ్ బాక్స్లో కూడా తినేటప్పటికి చాలా చక్కగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇంట్లో అప్పటికప్పుడు తినేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి. అదే లంచ్ బాక్సెస్లో పెట్టేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు ఎక్స్ట్రా వేసి కలపండి. వాళ్ళు తినేటప్పటికి అక్కడికి సరిపోతుంది. ఇక్కడ చేసిన పొడినైతే నేను విడిగా బాక్స్లో తీసి పెట్టుకున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్లోకి యూజ్ చేసుకుంటాను. లేకపోతే ఏదన్నా ఫ్రై చేసినప్పుడైనా పైన చల్లుకున్నా ఇది బాగా టేస్టీగానే ఉంటుంది. చూసారు కదండి, ఇదండి ఈరోజు వీడియో.
నేను మధ్యాహ్నం నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏం చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. శాకామృతం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.